నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి 50,000 కోట్లతో వలస కార్మికులకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పిస్తామన్న మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు ఉదయం 6:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ. ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్రంలో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ. రేపు సూర్యగ్రహణం. ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 1:49 వరకు ఖగోళంలో ఆవిష్కృతం కానున్న అద్భుత దృశ్యం. ఇక వివరాల్లోకి వెళితే, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్లోని ఖగరియా జిల్లా తెలిహర్ గ్రామం నుండి ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం క్రింద స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు, గ్రామీణ యువతకు 125 రోజులు ఉపాధి కల్పించనున్నారు. 6 రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గాల్వన్ లోయలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. వారిని చూసి దేశం గర్వపడుతోందని అన్నారు. సైనికుల వెంట దేశ ప్రజలున్నారని అన్నారు. బీహార్ రెజిమెంట్ పట్ల గర్వంగా ఉందన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల్లో వలస కూలీలుగా పనిచేసి తిరిగి స్వంత రాష్ట్రాలకు చేరుకున్న కొంతమంది కూలీలు ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో తమ అనుభవాలను పంచుకున్నారు. सोचिए, 6 लाख से ज्यादा गांवों वाला हमारा देश, जिनमें भारत की 2/3 से ज्यादा आबादी, करीब करीब 80-85 करोड़ लोग जो गांवों में रहते हैं, उस ग्रामीण भारत में कोरोना के संक्रमण को आप सब गांववासियों ने बहुत ही प्रभावी तरीके से रोका है. जिन वीरों ने देश के लिए बलिदान दिया है, उनके प्रति नमन करता हूं. बिहार के भी हमारे जो साथी जिन्होंने बलिदान दिया है, उनके प्रति मैं अपने श्रद्धा सुमन अर्पित करता हूं. और उनके परिवारजनों को भी आज जब बिहार से बात कर रहा हूं, तो मैं विश्वास दिलाना चाहता हूं कि देश आपके साथ है, देश सेना के साथ है, देश उसके उज्जवल भविष्य के लिए कृतसंकल्प है. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 6:30 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది థీమ్గా యోగా ఎట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీని ప్రమోట్ చేస్తోంది. ఈ ఏడాది కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి యోగాను ప్రాక్టీస్ చేయాల్సిందిగా సూచించింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యోగా ద్వారా శరీరాన్ని, అదేవిధంగా మనస్సును దృఢంగా ఉంచుకోవచ్చని అంది. వ్యాధిపై పోరాడేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపింది. ఈజ్, యోగా అట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ద వరల్డ్ ఈజ్ ఫైటింగ్ ఎ పాండమిక్ ఆఫ్ మాన్యుమెంటల్ స్కేల్, బట్ యోగా ప్రొవైడ్స్ మల్టీ డైమెన్షనల్ సొల్యూషన్స్ to the multiple challenges COVID-19 has brought. Yoga gives you the opportunity to know your immune system better and put in the extra efforts where needed. Yoga has the potential to cater to mental, physical and psychological challenges. It puts to test how one can live in challenging times. Friends, yoga offers something for everyone. It enables strong mind and healthy body. In the post-COVID era, the focus on preventive health care will get stronger, and that is why I am confident
that yoga will become even more popular. Friends, these are times of distancing, but do you know that yoga is what ends distance? It is said, yujyate anen iti yogaha. Yoga is that which joins or brings things together. Yoga ends various kinds of distance. Distance between our mind and body, which is the root cause of many problems. Distance between the life we have and the life we want to have. Distance between our expectations and reality, which can become a source of stress. Friends, the regular practice of yoga gives emotional strength and empathy. We begin to understand that others would be going through the same struggle as us. So, we become a shoulder of support for someone in need of it. Friends, the COVID-19 pandemic may have reduced our mobility, but it should not affect our enthusiasm towards yoga. People have been sharing innovative ways to practice yoga in times of the pandemic. They are also sharing how they will mark Yoga Day on the 21st. This is a great sign. This time, small is smart and small is good. Respecting the present situation, let us mark the 6th International Day of Yoga from our homes with our family. CM KCR సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని కేసీఆర్ అందజేయనున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట ప్రభుత్వం తరపున సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతో పాటు నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆయన అన్నట్లుగానే సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట కరోనా ప్రభలన నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకే కేసీఆర్ పర్యటనను అధికారులు ఖరారు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 4వ తరగతి సిబ్బంది, క్లర్క్కు రోజు విడిచి రోజు డ్యూటీలు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తప్ప మిగతా స్టాఫ్లో 50% మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50% వారం తర్వాత పనిచేయాలని నిర్దేశించింది. మరోవైపు పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట ఐటీ శాఖ ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రగతి నివేదికను విడుదల చేస్తూ వస్తున్న నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణ ఐటీ రంగం పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఐటీ శాఖ పరిధిలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన పురోగతిని ఈ నివేదికలో ఉంచినట్లు తెలిపారు. జాతీయ సగటు 8.09% పోల్చితే 17.97% తెలంగాణ ఐటీ మరియు ఐటీ సంబంధిత ఎగుమతులు ఉన్నాయని కేటీఆర్ వివరించారు. దీంతోపాటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో పలు భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ జనసంవాద్ ర్యాలీని ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, రాష్ట అధ్యకుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన జవాన్లకు నడ్డా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గత ఏడాది పాలనలో ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై జేపీ నడ్డా వివరించారు. ఆ పన్నులకు ఆహారం అదకం కింద 5 కోట్ల మంది ప్రజలకు 30 రోజులకు సరిపడేలా మోదీ రేషన్ కిట్లు ఇచ్చామని నడ్డా తెలిపారు. సంక్షోభ సమయంలో బీజేపీ కార్యకర్తలకు ప్రజలు సేవలు అందించారని చెప్పారు. उनको बहुत बहुत श्रद्धांजलि देते हुए और पूरी ताकत के साथ देश खड़ा है इस बात का मैं संदेश देना चाहता हूं. ई रोजु तेलंगाना जनसंवाद कार्यक्रम लो हैदराबाद लो पार्टी वेदिक पैनटुवंटि राष्ट्र अध्यक्षुलु श्री बंडी संजय कुमार गारु अदे विधंगा इक्कड़े केंद्र प्रभुत्वं लो वेदिक पैनटुवंटि दिल्ली लो वेदिक पैनटुवंटि केंद्र प्रभुत्वंलो सहाय मंत्री किशन रेड्डी गारु हैदराबाद वेदिकमैनटुवंटि माजी राष्ट्र अध्यक्षुलु डाक्टर लक्ष्मण गारु अदे विधंगा डीके अरुण गारु रामचंद्र गारु जितेंद्र रेड्डी गारु इतर नायकुलंदरिकी कूडा नमस्करिंचि लक्षलादि कार्यकर्तलु एदैते जनसंवाद कार्यक्रमंलो पाल्गोंटुन्नारो वारिकि अभिनंदनलु. ఈ రోజు జనసంవాద్ కార్యక్రమంలో మనందరికీ తెలుసు ఏదైతే గల్వాన్ లోయలో అమరవీరులైనటువంటి భారత సైనికులు తెలంగాణ నుంచి సంతోష్ బాబు గారు పాకిస్తాన్ కుటిల యత్నాలను భారత భద్రతా దళాలు మరోసారి తిప్పికొట్టాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లా పన్సా చెక్పోస్ట్ వద్ద పాకిస్తాన్కు చెందిన డ్రోన్ ఎగరడం గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కూల్చివేశారు. కూల్చివేసే సమయానికి డ్రోన్ భారత ప్రాదేశిక భూభాగంలోకి 250 మీటర్ల మేర చొచ్చుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 9 రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం డ్రోన్ను కూల్చివేశారు. డ్రోన్కు అమర్చిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ये काफी बड़ा अचीवमेंट है और बहुत बड़ी इंसिडेंट को एक अवर्ट किया गया. यहां की पेट्रोलिंग पार्टी करीब 5:15 बजे बाहर पेट्रोलिंग कर रही थी. उस दौरान में इनको पाकिस्तान की तरफ उनकी पोस्ट है ठाकुरपुरा जो कि नरोवाल चक्रगढ़ के अंदर पड़ती है वहां की डायरेक्शन से एक हेक्साकॉप्टर आता हुआ दिखाई दिया. पहले आवाज सुनाई दी फिर जब इन्होंने ऊपर देखा तो हेक्साकॉप्टर जो है वो मूव करता हुआ इंडियन टेरिटरी की तरफ एंटर हुआ. जब ये 250-300 गज अंदर आ गया तो करीब 150 से 200 फुट की हाइट के ऊपर ये फ्लाई कर रहा था तो नीचे से हमारी पार्टी ने फायर किया इसके ऊपर और इसको मार गिराया. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ ఉదయం గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదోరియా ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా విధుల్లోకి చేరబోతున్న 123 మంది ఫ్లయింగ్ అధికారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాల్వన్ లోయలో అమరులైన భారత సైనిక బలగాల త్యాగాలు వృధాగా పోవని స్పష్టం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సంసిద్ధంగా ఉందని అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే సద్దమడుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని ఇందుకు నిదర్శనమే త్రిదళాధిపతి మిలిటరీ వ్యవహారాల విభాగం ఏర్పాటని వైమానిక దళ అధ్యక్షుడు చెప్పారు. త్రివిధ దళాల మధ్య పెరుగుతున్న సమీకృత వాతావరణంలో పనిచేసేందుకు సమాయత్తంగా ఉండాలని ఎయిర్ చీఫ్ ఫ్లయింగ్ అధికారులకు ఉద్బోధించారు. స్వయం కృషి ఆత్మవిశ్వాసం క్రమశిక్షణతో వృత్తిరీత్యా రాణించాలని అన్నారు. Is a small snapshot of what we are required to handle at short notice. In spite of unacceptable Chinese action after agreements reached during military talks and resultant loss of life, all efforts are underway to ensure that the current situation at LAC is resolved peacefully. But it should be very clear that we are well prepared
and suitably deployed to respond to any contingency. I assure the nation that we are determined to deliver and will never let the sacrifice of our braves of Galwan go in vain. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. కొత్త కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14516 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 395048కి పెరిగింది. వీరిలో 168269 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 213830 మంది కోలుకున్నారు. కొత్తగా 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 12992కు చేరింది. మరోవైపు వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య కూడా మెరుగవుతోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ నుండి కోలుకున్న వారు సైతం 54.12గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్కు ప్లాస్మా థెరపీ చికిత్స అందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉంచి ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా గత బుధవారం సత్యేంద్ర జైన్కు కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆయన్ను తొలుత ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయితే నిన్న సాయంత్రం ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు గుర్తించడంతో మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా జైన్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తగిన చికిత్సను అందించాలని వైద్యులను కోరారు. త్రిపాద రాహుగ్రస్త సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. మృగశిర ఆరుద్ర నక్షత్రాల కలయికతో సింహ కన్యాలగ్నంలో ఆదివారం ఉదయం 10:18 గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1:49 ముగుస్తుంది. గ్రహణం సందర్బంగా రేపు మధ్యాహ్నం వరకు రాష్టంలోని ఆలయాలన్నీ మూసివేయనున్నారు. యాదాద్రిలో ఈ రోజు రాత్రి ఆరగింపు సేవ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం అంటే రేపు మధ్యాహ్నం 3 ఆలయాన్ని తెరుస్తారు. సంప్రక్షణ ఆరాధన తర్వాత సాయంత్రం 5 నుండి 6 వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. భద్రాద్రి, వేములవాడ, బాసర సరస్వతి, కొమరవెల్లి మల్లన్న తదితర ఆలయాల్లోనూ దాదాపుగా ఇదే తరహా విధానం కొనసాగించనున్నారు. దేశ సరిహద్దుల్లోకి ఎవరూ చొరబడలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 20 సైనికుల వీరమరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చింది. మన సైనికుల బలిదానాలు చైనా కుయుక్తులను తిప్పికొట్టాయని కేంద్రం వెల్లడించింది. గాల్వన్ లోయలో ఈ నెల జరిగిన అతిక్రమణ విషయంలో చైనా ఎట్టకేలకు వెనక్కి తగ్గిందని తెలిపింది. ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలన్న అంశంలోనూ తోక ముడిచిందని పేర్కొంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భారత భూభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రాహుల్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్పై ట్విట్టర్ వేదికగా అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నిన్న సాయంత్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చైనా దురాక్రమణకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ ధ్వజమెత్తారు. తాజా అంశంపై ఇరునేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతోంది. హరితహారంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటారు. అనంతరం ఆమె వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె జిల్లాలోని అభివృద్ది పనులను ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టడం, హరితహారం క్రింద నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడం కోసం ప్రణాళికబద్దంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అటవీ జిల్లాగా పేరొందిన ములుగులో అడవులను కాపాడాలని సూచించారు.
मरी अड़ूलक संबंधी असल लेने काड़े पुर्ती मरी प्रभुत्वं गौरव मुख्यमंत्री गारी आलोचना उन्नदानी कापाड़ुकोवाल्सिन बाध्यता मन पैन उंदी अलागे गौरव चेयरमैन गारु एम्मेल्ये गारु कोन्नि सूचनलु चेशारु अडवी प्रांतंलो मरी पेद प्रजलु सामान्य प्रजलु एदुर्कोंटुन्न समस्यलु मी दृष्टिकि तीसुकोच्चिरु इप्पटिके आरओएफआर कोंत 5000 6000 मंदिकि मनं इस्तुन्नां गतंलो उंडे बाउंड्रीस् कादनि इप्पुडु कोत्तगा फारेस्ट रेवेन्यू కొంత చూసుకున్నప్పుడు ఎక్కువ పోర్షన్ ఫారెస్ట్ మారి అని చెప్పి పట్టాలు ఉన్న వాళ్ల దగ్గర కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవుతున్నాయనే మాట వస్తుంది. దానికి ఒక మరి క్లారిటీ వచ్చే వరకు పేద రైతు నష్టపోకుండా పేద ధనికం అనే భేదం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి పేద వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ వచ్చే మనిషి ఆరోగ్యానికి యోగా అత్యంత అద్భుతమైన మందుగా శాస్త్రాలు చెప్తున్నాయి. పురాతన కాలం నుండి భారతదేశంలో యోగా మన సంస్కృతిలో భాగమైంది. ఇటీవల కాలంలో యోగా అత్యంత ప్రజాదరణ పొందింది. దేశ విదేశాల్లో సైతం మన యోగాకు విశేష స్పందన లభిస్తోంది. కాగా హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన భారతీయ యోగా సంస్థాన్ ఉచితంగా యోగా శిక్షణను ఔత్సాహికులకు అందజేస్తోంది. దీంతో యోగా నేర్చుకునేందుకు అన్ని వయసుల వారు మొగ్గు చూపుతున్నారు. మనిషికి ఎన్నో రోగాలను రానియకుండా కాపాడేది యోగా. ఓ 12 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే చికెన్ గోనియా అనే వ్యాధి వచ్చింది సార్ కాబట్టి దానికి ఎంతో మంది ఈ మందులు తీసుకున్నారు. ఏవేవో ఇబ్బందులు పడ్డారు కానీ మా దగ్గర యోగ సాధన చేసి సాధకులు ఎవరికి రాలేదు ఆ వ్యాధి. ఎందుకంటే యోగాలో అంత మాత్యం ఉంది అది. ఇప్పుడు కరోనా అనే వ్యాధి కూడా వస్తుంది కదా స్వామి, యోగ సాధన చేయడం వల్ల అలాంటి వ్యాధి దూరం అయిపోతుంది మన దగ్గరికి రాదు. యోగా సాధకులు ఎటు విధంగా ఉంటారంటే స్వామిజీ వాళ్ళకు ఒక ఆరా అనేది వస్తుంటుంది. దేశవ్యాప్తంగా 110 కేంద్రాలను భారతీయ యోగా సంస్థాన్ నడుపుతోంది. హైదరాబాద్ లో పలు పార్కుల్లో ఉచితంగా యోగాపై శిక్షణ అందజేస్తోంది. కాగా ఇటీవల కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో నగరంలోని ట్యాంక్ బండ్పై యోగాలో శిక్షణ అందజేస్తున్నారు. పలు ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చని శిక్షకులు విఠల్జీ తెలిపారు. సో నేను యోగా స్టార్ట్ చేశాక వితిన్ 15 or 10 మినిట్స్ హ్యాపీ స్లీప్ అన్నమాట. తక్కువ పడుకున్నా చాలా హ్యాపీగా పడుకుంటాను. ట్విన్ సిటీస్లో ఈ భారతీయ యోగ సంస్థానం ద్వారా దాదాపు 110 సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క సెంటర్లోనూ భారతీయ సంస్థ ద్వారా అనేక మందిని యోగా నేర్పించి ఆరోగ్యవంతులను చేశాము. మార్నింగ్ 5:30 to 6:30. నేను కూడా 20 ఏళ్ల బట్టి యోగా చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని పొందా. ఇదివరకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది, దాని నుంచి నాకు చాలా వితౌట్ ఎనీ మెడిసిన్ థైరాయిడ్ నుంచి నాకు బయటపడ్డాను. మేము యోగా సాధకులుగా స్వామి ఆధ్వర్యంలో విఠల స్వామి ఆధ్వర్యంలో చేస్తాము. ప్రపంచం అంతా లాక్డౌన్ ఉన్న ఈ సందర్భంలో కూడా స్వామి ఈ ఫిజికల్ డిస్టెన్స్ చేసుకుంటా లాక్డౌన్ తర్వాత కూడా అన్ని పార్కులన్నీ కూడా పర్మిషన్ లేదు. అయినా కానీ ఈ సెంటర్లో మేమంతా కూడా వచ్చి ఈ కరోనా ఈ కండిషన్స్ అన్ని. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ అష్టాంగ యోగ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలలో అభ్యాసకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు కళింగరాజు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటారని తెలిపారు. బాధపడుతున్నటువంటి వ్యక్తులు యోగా మార్గంలోకి వస్తే వాళ్ళకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని పూర్తిగా సమూలంగా కూకటి వేళ్లతో సహా తొలగించుకోవచ్చు. వాటితో పాటు ఈరోజు ప్రాపంచిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మానసికంగా ఒత్తిళ్లకు గురి చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. యోగా మార్గంలో జీవించేటటువంటి వ్యక్తులు మానసిక సామర్థ్యం పెంచుకొని మానసిక ఒత్తిళ్లను తట్టుకోగలిగే శక్తిని పెంచుకోవచ్చు. అటువంటి ఉన్నటువంటి ఏకైక మార్గం యోగా మార్గం మాత్రమే. అదేవిధంగా ఇక్కడ మీకు యోగా శిక్షణలో చక్కటి ఆసనాలు నేర్పించడం జరుగుతూ ఉంటుంది, తర్వాత ప్రాణాయామాలు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇవి రెండింటి ద్వారా భారత్ చైనా సరిహద్దుల్లో 20 మంది జవాన్లను బలిగొన్న డ్రాగన్ దేశానికి తగిన రీతిలో జవాబు చెప్పాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సరిహద్దులో భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా దేశానికి భారత సైన్యం తగిన జవాబిస్తోందని అన్నారు.
सभी सामानों का बहिष्कार करें। हमारी सेना भी चीन को जवाब देगी, लेकिन हम आर्थिक रूप से भी उसको तोड़ेंगे। और इसलिए सभी प्रदेशवासियों से विनम्र अपील है कि देशभक्ति के भाव से भरकर, जैसा हमारे यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने कहा है, स्वदेशी अपनाएं, चीनी सामानों का बहिष्कार करें, लोकल में जो बनता है उसको प्राथमिकता दें। भारत चीन को मत ओढ़। చైనా వస్తువులను బహిష్కరించి ఆర్థికంగా దెబ్బకొట్టాలని ట్విట్టర్ వేదికగా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా తీరుకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనా కప్పింపు చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్దమవుతుంది. గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో భారత వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా శ్రీనగర్లో వైమానిక స్థావరాలను నిన్న సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వైమానిక శిబిరాల సన్నద్దతను సమీక్షించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో వైమానిక దళం యుద్ద విమానాలను ఫార్వర్డ్ బేస్లకు తరలించారు. ఇండో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వైమానిక దళ చీఫ్ లీ శ్రీనగర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న క్రమంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు వైమానిక దళ చీఫ్ భదౌరియా పర్యటన సాగిందని చెబుతున్నారు. కాగా తూర్పు లడక్లోని గాల్వన్ లోయలో గత సోమవారం రాత్రి భారత చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో అధికారులతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ, హరితహారం, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు రైతు నివేదిక, కల్లాల నిర్మాణం, ఎరువులు మిడతల దండు అంశాలపై జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డితో కలిసి సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సంపద సృష్టించి రూరల్ ఎకానమీ పెంచి తెలంగాణను అభివృద్ది చేయటమే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. ప్రాంతాల్లో 62 లక్షల మొక్కలు నాటాలి ఈ అరితారం ఈ సీజన్లో అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 80 లక్షల మొక్కలు పాసిబిలిటీ ప్రాక్టికల్ గా చేయగలిగేదే వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ షెడ్యూల్లో హరితహారంకు చాలా పనులకు ఎన్ఆర్జీఎస్లో లేబర్ కాంపోనెంట్ బుక్ చేసే అవకాశం ఉన్నది. దేశీ ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు వరుసగా 14వ రోజు పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కు గత 14 రోజుల్లో 8 రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 52 పైసలు పెరుగుదలతో 81.88 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర 60 పైసలు పెరుగుదలతో 75.91 రూపాయలకి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో 3 చమురు ధరలు కూడా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంది అని హెచ్చరించింది. గత గురువారం శుక్రవారం మధ్య 24 గంటల్లో 150,000 కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. వీటిలో సగానికి పైగా కేసులు 2 అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లో నిర్ధారణ అయినట్లు అధనోమ్ తెలిపారు. ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని టెడ్రోస్ అధనోమ్ తేల్చి చెప్పారు. చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థల్ని తెరిచే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కానీ వైరస్ వ్యాప్తి మాత్రం అంతకంతకు పెరుగుతోందన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి 50,000 కోట్లతో వలస కార్మికులకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పిస్తామన్న మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు ఉదయం 6:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ. ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్రంలో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ. రేపు సూర్యగ్రహణం,
ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 1:49 వరకు ఖగోళంలో ఆవిష్కృతం కానున్న అద్భుత దృశ్యం.